హలో గైస్, బేసిక్గా మనకి ఏంటంటే ముంబై ఇండియన్స్లో సూర్యకుమార్ యాదవ్ కనపడతలేదు ఎందుకు అని చాలామందికి డౌట్ అయిన వచ్చి ఉండిద్ది. సో యాక్చువల్ అయితే ముంబై ఇండియన్స్లో ప్రజెంట్ అయితే సూర్యకుమార్ యాదవ్ అయితే లేడు. సో ముంబై ఇండియన్స్కు కష్టాలు స్టార్ బ్యాట్స్మెన్ అనేది లేకపోవడం కష్టమే ప్రజెంట్. సో అసలుకి యాక్చువల్గా ఏంటంటే ఐపీఎల్లో 2024 ఇప్పటికే వరుస ఓటమిలతో సతమతం అవుతున్న ముంబై ఇండియన్స్ జట్టులో మరో షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ బ్యాట్స్మెన్ T20 నెంబర్ 1 బ్యాట్స్మెన్ సూర్యకుమార్ యాదవ్ మరి కొన్ని మ్యాచ్లకు దూరం అవనన్నాడు. సో యాక్చువల్గా సూర్యకుమార్ యాదవ్కి ఏమైందంటే హెర్నియా సర్జరీకి అయితే వెళ్ళాడు. సో హెర్నియా ఆపరేషన్ చేయించుకొని కోలుకుంటున్న సూర్యకుమార్ యాదవ్కి తిరిగి మైదానంలోకి రావాలనుకుంటే చాలా టైం పట్టేటట్టు ఉంది. సో మళ్ళీ మైదానంలోకి రావాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. సో బీసీసీఐ వర్గాలు ఏం తెలుపుతున్నారంటే T20 ప్రపంచ కప్ అతడిని ఆడించడమే కాదు లక్ష్యంగా అతడిని మరింత విశ్రాంతి తీసుకున్నట్లుగా చెప్తుంది. సో T20లో కప్పు గెలవాలనుకుంటే సో అతను ఆడాలని చెప్పి ఐసీసీఐ ఏం చేస్తుందంటే బీసీసీఐ సూర్యకుమార్ యాదవ్ కండి రెస్ట్ తీసుకోమని చెప్తుంది. సో ఇండియన్ ప్రీమియర్ లీగ్లో 5 సార్లు ఛాంపియన్గా ముంబై ఇండియన్స్ జట్టు 17వ ఎడిషన్లో తొలి విజయం కోసం ఎదురు చూస్తుంది. సో ఇప్పటికే ఆడిన 2 మ్యాచ్ల్లోనూ ఆ జట్టు ఓడింది. కెప్టెన్గా హార్దిక్ పాండ్యాను ఎంపిక చేసిన తర్వాత ప్రారంభమైన అలజడి ఆ జట్టులో ఇంకా కొనసాగుతుంది. దీనితోడు ఆటగాళ్ళ ప్రదర్శన కూడా అంతంత మాత్రమే ఉండటంతో ముంబై ఇండియన్స్ జట్టు అయితే చాలా ఇబ్బందులు అనేది ఎదుర్కొంటుంది. ఇప్పటికే ఓటమి బాధతో ఉన్న ఆ జట్టుకు మరో షాక్ తగిలింది. సో ఆ జట్టు స్టార్ బ్యాట్స్మెన్ T20 నెంబర్ 1 బ్యాట్స్మెన్ సూర్యకుమార్ యాదవ్ సో ఇంకొన్ని రోజులు అయితే ముంబై ఇండియన్స్లోకి రానన్నాడు. సో ఇంకా రెస్ట్ అయితే ప్రజెంట్ తీసుకుంటున్నాడు. సో హెర్నియా చికిత్స చేయించుకుంటున్న సూర్యకుమార్ యాదవ్కు ప్రస్తుతం బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో కోలుకుంటున్నాడు. వాస్తవానికి తొలి 2 మ్యాచ్లకు మాత్రమే అతడు దూరం అవుతాడని తొలి బీసీసీఐ తెలిపింది. సో వాళ్ళు తొందరగా కోలుకుంటారని చెప్పి అంచనా వేశారు. కానీ ప్రస్తుత పరిస్థితులు ఏంటంటే మరికొన్ని మ్యాచ్లకు దూరం అయ్యే ఛాన్స్ అనేది ఉంది. సో ఐపీఎల్ ముగిసిన వెంటనే T20 ప్రపంచ కప్ జరగనున్న నేపథ్యంలో ఆ టోర్నీలో అతడిని ఖచ్చితంగా ఆడించాలని బీసీసీఐ భావిస్తుంది. దీంతో ఐపీఎల్ 2024లో అతడి రాక ఆలస్యమవుతుంది. సో బేసిక్ ఏంటంటే మనకి దక్షిణాఫ్రికా పర్యటన సందర్భంగా సూర్యకుమార్ గాయపడ్డాడు. అప్పటి నుంచి మైదానంలో అడుగు పెట్టలేదు. ఈ సీజన్లో తొలి మ్యాచ్గా గుజరాత్ టైటాన్స్తో 2వ మ్యాచ్ సన్ రైజర్స్ చేతిలో ముంబై ఓటమి పాలైంది. ఆ జట్టు తన 3వ మ్యాచ్లో 4 ఏప్రిల్ రాజస్థాన్ రాయల్స్ వేదికలో తలపడుతుంది. సో తొందరగా కోలుకొని సూర్యకుమార్ యాదవ్ రావాలి ముంబై ఇండియన్స్లోకి అని అందరం అనుకుంటున్నాం. సో ఎవరెవరు రావాలనుకుంటున్నారో వాళ్ళు కామెంట్ సెక్షన్లో మెన్షన్. థ్యాంక్ యూ, బై బై ఫ్రెండ్స్.